ఆ మానిఫెస్టోలో రైతన్నలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ప్రతి అక్కచెల్లెమ్మకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ మానిఫెస్టో చూపించి మీ ఇంటి దగ్గరికి వచ్చి మూడేళ్ల పాలన తర్వాత ధైర్యంగా నిబద్ధతతో మిమ్మల్ని ఆశీస్సులు అడిగే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో మీ బిడ్డ చేస్తా ఉన్నాడు తేడా ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రోజు రైతన్నలకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది రైతన్నలకు మంచి చేసే గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు ఎప్పుడు కూడా చరిత్రలో ఎరగని విధంగా 2970 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వచ్చే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తక్కువ చేసి చూపించడం కోసం ఈ మధ్యకాలంలోనే గమనించుంటారు కోనసీమలో క్రాప్ హాలిడే అట నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకయ్యా క్రాప్ హాలిడే అని చెప్పి కోనసీమలో రైతులను రెచ్చగొడతా ఉన్నారు గతంలో మీరు పెట్టిన ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి పోయినందుక మీరు ఎగ్గొట్టిపోయిన ఆ ధాన్యం బకాయిలు ఆ తర్వాత జగన్ అనే నేను మన ప్రభుత్వం మీ బిడ్డ తీర్చినందుక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సరైన సమయంలో రాకపోయినా కూడా రైతన్నలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 21 రోజుల్లోనే వాళ్లకు ధాన్యం సేకరించిన డబ్బును 21 రోజులను ఇవ్వడం కోసం కింద మీద పడతా ఉన్నా ప్రయాస పడతా ఉన్నా మీ బిడ్డ ప్రయత్నం బాగా చేస్తా ఉన్నాడు అని చెప్పి చూడలేకపోతా ఉన్నారా అందుక క్రాప్ హాలిడే అని చెప్పి ఈరోజు ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ మధ్యకాలంలోనే 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో మన పిల్లలకు 67% మార్కులు వచ్చాయి అని చెప్పి 2 ఏళ్ల తర్వాత కోవిడ్ పరీక్షలు 2 సంవత్సరాలు మన పిల్లలు పరీక్షలు రాయలేదు కోవిడ్ వచ్చి పూర్తిగా కూడా ఇబ్బందుల పాలయ్యాం ఒక్క పరీక్ష కూడా రాయకుండానే పిల్లలను 2 సంవత్సరాలుగా వరుసగా పాస్ చేసుకుంటూ పోతా ఉన్నాం పిల్లల చదువులు ఏమవుతాయి ఆ పిల్లలకు క్వాలిటీ చదువులు ఇవ్వగలుగుతామా లేదా అన్న ఆలోచనల్లో 3వ సంవత్సరం పరీక్షలు జరిగాయి 10th క్లాస్ పరీక్షలు మన పిల్లలకు 67% పాస్ అయ్యారు నిజంగానే 67% మంది పాస్ అయ్యారు అని అంటే ఒక్కసారి గుజరాత్ రాష్ట్రం తీసుకోండి గుజరాత్ రాష్ట్రంలో పిల్లలు ఎంతమంది పాస్ అయ్యారో తెలుసా 65% పాస్ అయ్యారు మనకన్నా 2% తక్కువ అక్కడక్కడ పాస్ అయ్యారు మరి దేశంలోనే కూడా అందరూ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదైనా పరీక్షలు రాసినప్పుడు అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంచే మాటలు చెప్పాలి అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ అనేది తీసేసి ఒక నెల లోపలనే మళ్ళీ వాళ్లకు పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ను కూడా సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ కింద కాకుండా రెగ్యులర్ మార్కులుగానే చేసే గొప్ప మార్కుకు మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టేందుకు చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన పిల్లలకు మనం ఎలాంటి చదువులు ఇవ్వాలనుకుంటా ఉన్నాం మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన చదువు క్వాలిటీ చదువులు మన పిల్లలు రేపొద్దున ప్రపంచంతో పోటీ పడతారు ఆ ప్రపంచంతో పోటీ పడినప్పుడు మన పిల్లలు గెలవాలి అని అంటే వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండాలి వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండేట్టుగా ఈరోజు ఎడ్యుకేషన్ రంగాన్నంతా కూడా రూపురేఖలు ఈరోజు మార్పులు ఈరోజు జరుగుతూ ఉంటే ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను తేడా ఒకటి ఏమిటి అని ఈ మధ్యకాలంలోనే మీరంతా గమనించుంటారు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి ఒక మహానుభావుని పేరు పెడితే ఈరోజు
ఆ మహానుభావుని పేరుని పెట్టాము అని చెప్పి ఈ రోజు అక్కడ అల్లర్లు చేయించారు. చేయించడమే కాకుండా ఒక దళిత మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లును కూడా అగ్గితో కాల్చేశారు. నేను అడుగుతా ఉన్నా కేవలం ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెడితే జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈరోజు ఒక దళిత మంత్రి ఇంటిని కాల్చేయడం ఈరోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇదే సామాజిక న్యాయము? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు 70% పదవులు మంత్రి పదవులలో ఈరోజు ఎవరున్నారు అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు నేను తెలియజేస్తానను. మీ బిడ్డ పరిపాలనలో సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతూ ప్రతి అడుగులోనూ చూపిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటే జీర్ణించుకోలేని వాళ్ళు ఈరోజు ఏమేమి చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చివరికి ఉద్యోగుల విషయంలోనూ కూడా ఇదే ధోరణి. సిపిఎస్ మొదలు ఏ అంశాన్ని కూడా తీసుకున్నా కూడా వారు చేయనిది మనం చేయగలిగినది ఉద్యోగులకు ప్రతి ఒక్కటి కూడా మంచే చేస్తా ఉన్నాం ఈ మంచే చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు ఎవరూ కూడా సాహసించలేదు మంత్రి మంచి చేయాలి అని చెప్పి సాహసించి మంచి అని చెప్పి నచ్చజెప్పి చూపించి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమానికి జరుగుతూ ఉంటే ఆ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టాలని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కారణం ఒక్కసారి తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వీళ్ళు పెట్టే ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ అన్ని ఇబ్బందులను కూడా మీ బిడ్డ ఎదుర్కోగలడు. కారణం దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉన్నంత కాలం ఎవరినైనా ఎదుర్కోగలడము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తూ దేవుడి చల్లని ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు సదా ఈ ప్రభుత్వంపై మీ బిడ్డపై ఉండాలని మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని మంచి చేసే అవకాశం ద్వారా ఇంకా మంచి చేయగలగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలని మంచి వర్షాలు రావాలని మంచి పంటలు పండాలని వారంతా కూడా సంతోషంగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బటన్ నొక్కే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుడతా ఉన్నాం.